ఒకడు 120 స్పీడ్లో బైక్ మీద వెళ్తున్నాడు. యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్ వచ్చింది. పేషెంట్ కళ్ళు తెరిచాడు. డాక్టర్ ఎదురుగా ఉండేలా చెప్పాడు, నీకు బ్యాడ్ న్యూస్ అలాగే గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే నీ రెండు కాళ్ళు యాక్సిడెంట్లో పోయాయి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే నీ చెప్పుల్ని నీ పక్క పేషెంట్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. జీవితం అంటే ఇదే. జీవితం ఎప్పుడో ఒకప్పుడు నీ కాళ్ళు ఖచ్చితంగా విరగొడుతుంది. ఇట్స్ ఓకే, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అదే జీవితం నీ కాలి చెప్పుల్ని అమ్మి పెడుతుంది. జీవితం నీ కాళ్ళని బలి తీసుకుందని జీవితాన్ని అమ్మనాభూతులు తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దారుల గురించి వేగంగా పరిగెత్తే కుందేళ్ల కన్నా నత్తనడక నడిచే తాబేళ్లకే క్షుణ్ణంగా తెలుస్తుంది కాబట్టి. జీవితం నీ కాళ్ళని తీసుకొని, కళ్ళుని తీసుకొని, లేదా నీ జీవితాన్నే తీసుకొని, ఇట్స్ ఓకే. ఎందుకంటే జీవితం నీ దగ్గర నుంచి ఒకటి లాక్కుంటే ఇంకోటి ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఈ సందర్భంగా జీవితం గురించి ఖలీల్ జిబ్రాన్ చెప్పిన ఒక మాట ఒకటి గుర్తొస్తుంది. నువ్వే కనుక నేనైతే ఆటు వచ్చినప్పుడు సముద్రాన్ని తప్పుపట్టను అంటాడు. కానీ మన బతుకే అది. మనం పోటీని ఇష్టపడి ఆటుని తప్పుపడతాం. అంటే సుఖం వచ్చినప్పుడు జీవితాన్ని ప్రేమించి, దుఃఖం వచ్చినప్పుడు జీవితాన్ని ద్వేషిస్తాం. జీవితాన్ని ప్రేమించే ఏ పోటుగాడైనా సరే సుఖదుఖాల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోడు. అలా ఎన్నుకునేది కేవలం మూర్ఖులు మాత్రమే. ఒకసారి నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. భయంకరమైన ఇన్సిడెంట్ అనడం కంటే ఒక విలువైంది కోల్పోయా అనడం కరెక్ట్. అప్పుడు నేను చాలా భయపడ్డా, బాధపడ్డా, బెంబేలెత్తిపోయా. నిజం చెప్పాలంటే నా లైఫ్ ఇక అయిపోయింది అనుకున్నా. కానీ కొన్ని రోజుల తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఆ విలువైంది కోల్పోవడమే మంచిదేంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో విలువైన దాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒక విలువైన దాన్ని కోల్పోక తప్పదు. ఉన్న ఫలంగా మీ నాన్న చనిపోని, ఇట్స్ ఓకే. అప్పుడే నీకు నిజమైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, నువ్వంటే నీకు ఏంటో కూడా తెలుస్తుంది. నాన్న విలువైనోడే, అలాగే నీ జీవితం గురించి నువ్వు తెలుసుకోవడం కూడా అంతే విలువైంది. నా ఇష్టం బుక్ స్టార్టింగ్లో ఒక మాట ఒకటి ఉంటుంది, జీవితంలో తప్పులనేవి జరగవు, వెయిట్ చేస్తే అవన్నీ చివరకు ఒప్పులుగా మారిపోతాయి అంటాడు. ఇది నేను అనుభవించా, అర్థం చేసుకున్నా, ఆచరిస్తున్నా. బట్ అంతా మన మంచికే అని నువ్వు అనుకోవాలంటే ఫస్ట్ నువ్వు జీవితాన్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. చాలామంది ఫిలాసఫర్స్ లైఫ్ గురించి చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పటికే బ్రతికి బట్టకడుతున్నందుకు జీవితానికి ఒక థ్యాంక్స్ చెప్పి జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడు నీకు జీవితం అడుగడుగున హనీ ఇస్తుంది. జైన మతంలో జీవితం గురించి ఒక స్టోరీ ఉంది. ఒక అడవిలో ఒక పులి నిన్ను వెంటపడుతుంది. నువ్వు తప్పించుకొని పరిగెత్తుతున్నావు. అయినా పులి తరుముతూనే ఉంది, నువ్వు పరిగెత్తుతూనే ఉన్నావు. చివరికి ఒక లోయ నీకు ఎదురైంది. నువ్వు ఎటూ పరిగెత్తలేవు. నీ ముందేమో లోయ, వెనకేమో పెద్ద పులి. లోయలో దూకితే చస్తావు. పోనీ అక్కడే ఉంటే పులికి మంచి విందు భోజనం అవుతావు. దాంతో జీవితం మీద హోప్ మొత్తం పోయింది. చివరికి ఏదైతే అదైందని లోయలో దూకావు. ఆ దూకే క్రమంలో ఒక చెట్టు కొమ్మ నీ చేతికి అందింది. దాంతో జీవితం మీద మళ్ళీ నీకు ఆశ పుట్టింది. ఆ కొమ్మని పట్టుకొని చిన్నగా ఎక్కుతున్నావు. కానీ అప్పుడే ఒక ఎలకొచ్చి ఆ కొమ్మని కొద్ది కొద్దిగా కొరుకుతూ ఉంది. మళ్ళీ జీవితం మీద హోప్ పోయింది. బట్ అదే టైంలో ఆ చెట్టుకున్న తేనె తెట్ట నుంచి హనీ చుక్కల చుక్కలుగా కారుతూ నీ నోట్లో పడుతుంది. బట్ నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఆ ఎలుకని తోలుతూ కొమ్మని పట్టుకొని ఎక్కుతున్నావు. చివరికి కొమ్మ విరిగి లోయలో పడి చచ్చి శవమై తేలావు. ఈ స్టోరీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నీ చావు బ్రతుకుల్లో కూడా జీవితం నీకు తేనెపు చుక్కల్ని ఇస్తుంది. కానీ నువ్వు బ్రతుకు మీద ఆశతో, భయంతో ఆ తేనెపు చుక్కల్ని వదులుకుంటావు. ఎందుకంటే మనకి జీవితం చేసే జిమ్మిక్కులు తెలియవు కాబట్టి. సో అందుకే లైఫ్లో ఏది జరిగినా ఇట్స్ ఓకే. బట్ జీవితాన్ని తిట్టుకుంటూ లైఫ్ని గంభీరంగా బ్రతికితే జీవితం అందించే తేనెపు చుక్కల్ని నువ్వు ఎన్నడూ జుర్రుకొని తాగలేవు. సో చివరగా నేను చెప్పేది ఒకటే, జీవితం నీ కాళ్ళు విరగొట్టి అదే జీవితం నీ చెప్పుల్ని అమ్మి పెడుతుంది. సో అందుకే లైఫ్లో ఏది జరిగినా ఇట్స్ ఓకే.